Nutana Parliament Bavana Praram Botsavanki Rashtrapati Ahvani Chakapovadam Badhakaramani Annaru Telangana Malamanadu Rajanna Sirisilla Jilla Adhyakshulu Dosala Chandram. Nutana Parliament Bavana Praram Botsava Karyakramamlo Rashtrapati Perunu Kuda Ucharinchakapovadam Badhakaramani Annaru Karyakramamlo Malamanadu Jilla Nayakulu Dosala Prem Kumar Mandala Adhyakshulu Lakkam Babu Patna Adhyakshulu Rakesh Gadam Balnars Dosala Shankar Dosala Ramachandram Pitla Raghu Dosala Srikanth Taitarulu Palgonnaru. BJP లో జరుగుతున్నటువంటి ఈ రోజు పార్లమెంట్ భవనానికి మన భారత రాష్ట్ర పౌరులైనటువంటి భారత రాష్ట్రపతి గారిని ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానం లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల కోసము చేస్తున్నానని ఆనాడు. మేము గొప్పగా చెప్పుకొని గిరిజన మహిళకు మేము రాష్ట్ర పదవి ఇచ్చినామని చెప్పుకున్న బీజేపీ నాయకులు ఈరోజు సన్యాసులను దద్దమ్మలను పిలిచారు. కాబట్టి ఒక గిరిజన మహిళకు అవమానం జరిగిందని మేము ఇక్కడ తెలంగాణ మాలమానడు పక్షాన డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాము. రేపటి నుంచి ఈ యొక్క మన దళిత గిరిజనుల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో చూస్తే యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. 50 గదుల లోతు నుంచి మీ నీళ్లు దొరుకుంటారు గిరిజనులు దళితులు. ఈ యొక్క ఈరోజు పార్లమెంట్ భవనానికి ఒక ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిని ఈరోజు పిలవకపోవడం అనేది శోచనీయమైన విషయము. ప్రతి ఒక్కరూ మేధావులు కార్మికులు కర్షకులు దీని మీద ఖండించవలసిందిగా తెలంగాణ మాలమానాడు పక్షాన నేను డిమాండ్ చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని నేను తెలంగాణ మాలమానాడు పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. అదే కాకుండా మేధావులారా ఒక్కసారి ఆలోచించుని మన దేశం ఎటువతుంది. అంతకుముందు 65 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అప్పు ఇప్పుడు 9 ఏళ్లను డబుల్ ట్రిపుల్ అయింది. ఈరోజు చూస్తుంటే గ్యాస్ సిలిండర్ ధర ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొదలుకొని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు రాజస్థాన్ మొదలుకొని మొన్నటి మొన్న కర్ణాటక కానీ ఎలక్షన్ల 500-600 ఉంటే ఇక్కడ 1400-1300 ఉన్నది. ఈ గ్యాస్ సిలిండర్ను పేద బడుగు బలహీన వర్గాల మీదనే ఆర్థిక భారం పడుతుంది. పెత్తందారులకే బాగా పెత్తందారులకే లోన్లు మాఫ్ చేస్తుండు. ఆర్థికవేత్తలకే లోన్లు మాఫ్ బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతలేదని తెలంగాణ మాలమానడు పక్షాన నేను డిమాండ్ చేస్తూ బీజేపీకి రాబోయే రోజుల్లో దళిత గిరిజన మహిళలు బడుగు బలహీన వర్గాలు తుంగలు దొక్కాలి. బీజేపీ కార్యాలయాన్ని కూడా మనం భవిష్యత్తు